హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. మ్యాంగోస్ సీజన్ వచ్చేసిందిగా. మామిడిపళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ ఎప్పుడు ఒకేలా తినాలంటే మనకి బోర్ కొడుతుంది. అందుకు కాస్త వెరైటీగా ఎలాగైనా ట్రై చేద్దామా అంటే ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది కనుక మనం ట్రై చేసామనుకోండి, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అదేవిధంగా కాస్త వెరైటీగా కూడా మనం మ్యాంగోస్ తిన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా కోతపళ్ళు ఒక రెండు పెద్దవి తీసుకున్నాను. వీటి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి ఇలా యాడ్ చేసేసుకున్న వెంటనే ఒక హాఫ్ గ్లాస్ రా మిల్క్ కానీ బాయిల్డ్ మిల్క్ కానీ ఏదైనా పర్వాలేదు ఇందులో వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మూత తీస్తే ఇలా థిక్గా ఉంటుంది. ఇందులో ఒక 10 దాకా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. 4 నుంచి 5 స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేశాను. మీకు షుగర్ కాస్త ఎక్కువగా స్వీట్ ఎక్కువ తింటామో అనుకుంటే ఒక 10 స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కానీ అప్పుడే కాదు, దీనికి ఇంకా మరొక చిన్న ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి ఈ థిక్ షేక్ని హాఫ్ గ్లాస్ దాకా యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోని బాయిల్డ్ మిల్క్ ఒక హాఫ్ గ్లాసు యాడ్ చేసుకోవాలి. ఇలాగా బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ ప్యూరీని మరొక పైన యాడ్ చేసేసుకోవాలి. మరొక 2 స్కూప్స్ దాకా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చల్లగా చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. లేదు వెంటనే సర్వ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇందులో ఒక 4 నుంచి 5 దాకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని బాయిల్డ్ మిల్క్ ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ థిక్ మ్యాంగో షేక్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 నుంచి 4 స్కూప్స్ దాకా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని పైన మళ్ళీ ఒక 4 నుంచి 5 దాకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీగా ఉండే థిక్ మ్యాంగో షేక్ మనకి రెడీ అయిపోయినట్టే. ఎవరైనా ఎండవేళలో మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక్కసారి ఇలాంటి మ్యాంగో షేక్ ఒకసారి చేసి ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ట్రస్ట్ మీ, మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.